మోడీ మోడీ గారి ప్రభుత్వానికి దేవుని పాటిస్తూ ఈరోజు జగిత్యాల నగరంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క అభ్యర్థనం వీస్తుంది. పోయిన అసెంబ్లీ ఎన్నికలకు ఈ పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి తేడా ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా దేశము, దేశ భద్రత, దేశభక్తి, దేశం కొరకు ఓటేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఏరియాతో 16 మందిని గెలిపించండి, 17 మంది ఇంకో మజ్లిస్ సీట్తో మేము గెలుస్తామని చెప్పి చెప్తున్నా కానీ మేము అంటున్నాం ఏంటంటే టీఆర్ఎస్ని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం పనిచేసి ఏదైతే బ్రహ్మాండంలో పనిచేస్తున్న దాంట్లో వీళ్ళు పుల్లలేయడానికి కొరకు అడ్డుపడడానికి కొరకే ప్రయత్నిస్తారు తప్ప మన ఏదైతే తెలంగాణను అభివృద్ధి చేయడానికి కొరకు వారు కృషి చేయరు. అదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఇట్లా గెలిపిస్తే గెలిచిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇక్కడి నుంచి మంత్రులయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా తెలంగాణను బ్రహ్మాండమైన అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఎవరి మెడల్లో వచ్చవలసిన అవసరం లేదు. ఇక్కడి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తి అవగాహన వాళ్ళు ఇప్పుడు అభ్యర్థుల్లో నిలబడ్డారు. ఇక్కడ ప్రజా సమస్యల విషయంలో పూర్తి అవగాహన వారికి ఉంది కాబట్టి ఏదైతే మొన్న పసుపోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి ఏది రామాదావు గారు చెప్పడం జరిగింది. అట్లాగే ఈ జిల్లాలో ఏకైక వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టు ఫ్యాక్టరీ ఉందో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ తెరిపించే అవకాశం ఉంది. మన తెలంగాణలో ఏదైతే ఈమె నిజామాబాద్ జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా గెలిచిన ఏదైతే కవిత గారు ఉన్నారో ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఎంతసేపు ఆయన అలా ఏది ప్రచారం చేయడానికి కొరకే పెట్టారు కానీ నియోజకవర్గంలో ఇంతవరకు ఆమె నేను చేసిన పని చెప్పుకోవడం జరగలేదు. ఈ జగిత్యాల కానీ పాత కరీంనగర్ పార్లమెంట్ చూసినట్టుంటే అప్పుడు విద్యాసాగరరావు గారు చేసిన అభివృద్ధి మాత్రం ఇప్పుడు మనకు కనిపిస్తారు తప్ప కవిత గారు చేసిన అభివృద్ధి ఇక్కడ కూడా కనిపించడం లేదు. కాబట్టి బీజేపీ వాళ్ళు గెలిస్తేనే నిజామాబాద్ జిల్లా అభివృద్ధి అనేది ఉరుకులు పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే జగిత్యాల నుంచి నిజామాబాద్ వరకు కూడా రైల్వే మంత్రి గోయల్ గారు అట్లాగే దత్తాత్రేయ గారు పీరియడ్లో అత్యధికమైన నిధులు ఇచ్చి ఈ రైలు పూర్తి చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి పనులు చేయడానికి వరకు ఇవాళ బీజేపీ అభ్యర్థి అయిన అరవింద్ గారిని గెలిపించవలసిందిగా మేము మీ అందరూ కూడా